జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ ఖాతాలో చెరో 4 కొత్త కాంగ్రెస్ అకౌంట్లో 2 ఉన్నాయి వైసీపీలో ఉన్న ఇద్దరు టీడీపీ కాంగ్రెస్ ల నుంచి వలస వెళ్ళిన ఎమ్మెల్యేలే ఇక నెల్లూరు ఎంపీ స్థానం కూడా కొత్త పార్టీ ఖాతాలోనే ఉంది మరి వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రాజకీయం ఫలితాలను నిర్దేశించబోతోంది ఐదు దశాబ్దాలుగా రిజర్వుడ్ స్థానంలో ఉన్న నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం గత ఎన్నికల్లో జనరల్ కావడంతో అనూహ్యంగా జిల్లా రాజకీయాలు మారిపోయాయి. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన మేకపాటి రాజమోహన్ రెడ్డి తర్వాత పార్టీ మారి వైసీపీ ఎంపీ అయిపోయారు. అయితే జగన్ జైలుకు పరిమితమవడం, రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీకి నాయకత్వం లేమి వంటి అంశాలు ఇప్పుడు జిల్లాలో వైసీపీపై రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి. దాంతో ఆ పార్టీ శ్రేణులు సెంటిమెంట్ మీదే నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ టీడీపీల విషయానికొస్తే ఆ రెండు పార్టీలు ఉప ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాయి. ఆ షాక్ నుంచి ఆ పార్టీలు కోలుకోలేదనే చెప్పాలి. బైపోల్స్ లో గెస్ట్ గా వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి టీఎస్ఆర్ మళ్లీ ఇటువైపు చూడకపోతూ ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయితే మరీ దారుణం. బైపోల్స్ లో పోటీ చేసిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల సమయంలో జిల్లా నాయకత్వంతో ఏర్పడిన విభేదాలతో పార్టీని వీడారు. దాంతో ఎంపీ క్యాండిడేట్ పై ఆ పార్టీలోనే కన్ఫ్యూజన్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పీఆర్పీ నుంచి పోటీ చేసిన ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్పై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అనిల్ ఆనంద్ సోదరులతో విభేదించడం, చివరి నిమిషంలో ఆనంద్ సోదరులు ముంగమూరుకు మద్దతు తెలపడంతో శ్రీధర్ 80 ఓట్ల తేడాతో గట్టెక్కగలిగారు. అప్పటి నుంచి ఆనంద్ సోదరులతో దోస్తానా కొనసాగిస్తున్న ఆయన ఈసారి కనీసం చిరుకోటాలో అయినా టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేస్తారు అన్న ప్రచారం శ్రీధర్కు కొడుకు లేకుండా చేస్తుందంటున్నారు. అదిలా ఉంటే శ్రీధర్కి తనకంటూ సొంత వర్గం లేకపోవడం పెద్ద మైనస్సే. ఇక టీడీపీ విషయానికొస్తే మాజీ మంత్రి ఎన్టీఆర్ అభిమానైన రమేష్ రెడ్డి సెగ్మెంట్ పై పట్టు సాధించడంలో విఫలమవడంతో ఈసారి కొత్త క్యాండిడేట్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య ఆశీస్సులతో టీడీపీ తరఫున ఆ పార్టీ నగర అధ్యక్షుడు కోటిమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి బరిలోకి దిగుతారు అన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. లోకల్ గా పట్టున్న కోటమిరెడ్డి పార్టీ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటూ ఆయా సందర్భాల్లో నెల్లూరులో ఆనం వర్గాన్ని ఢీకొంటూ తమ్ములలో జోష్ నింపుతూ ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశమే అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆనం సోదరుల చేతిలో దగాపడి ఓటమి పాలైన అనిల్ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనుండడంతో ఆ సానుభూతి కూడా తమకు కలిసిస్తుందన్న ఆశ ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి పేరుకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన నెల్లూరు సిటీ సెగ్మెంట్ పైన ఎక్కువ దృష్టి సారిస్తూ వస్తున్నారు. అక్కడే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోకపోవడం ఆయనకు ప్రతికూల అంశాలుగా మారవచ్చు. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్న వివేక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక వారసులను బరిలోకి దింపుతారా అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే ఆయన మాత్రం తాను పోటీ చేసేది ఖాయమని, అవసరమైతే నెల్లూరు నుంచి ఎంపీగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా రూరల్ నుంచి సీపీఎంకు మద్దతు పలికిన టీడీపీ వచ్చే ఎన్నికలకు క్యాండిడేట్ను వెతుక్కునే పనిలో ఉంది. బీసీ అభ్యర్థిని, అందులోని కొత్తవారిని బరిలోకి దింపాలన్న ఆలోచనతో ఆ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసిన ఆశ్చర్యపోరవసం లేదంటున్నారు. ఇక వైసీపీ ఈ నియోజకవర్గంలో ఆదరణ కనిపిస్తున్నా నేతల మధ్య విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితి. ఇక్కడి నుంచి తొలి నుంచి ఆనంద్ సోదరులను వ్యతిరేకిస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు గతంలో వివేకానందరెడ్డిపై పోటీ చేసిన ఆనంద్ వెంకటరమణారెడ్డి కూడా టికెట్ రేస్ లో ఉండడంతో కార్యకర్తలు అయోమయం నెలకొంది. కోవూరు ముందు నుంచి టీడీపీకి
మంచుకోటగా ఉంటూ వస్తోంది। 2004 లో టీడీపీ తరపున నల్లపరికి ప్రసన్న కుమార్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు। తరువాత చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ జగన్ చంతకు చేరారు। బైపోల్స్ లో గెలుపొందిన ఆయన జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా మారడంలో విఫలమయ్యారని చెప్పాలి। అలాగే అభివృద్ధికి సంబంధించి ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను ఆయన సమర్థంగా తిప్పికొట్టలేకపోవడం ఆయనకున్న మైనస్। టీడీపీ తరపున అభ్యర్థి ఎవరు అనేదానిపై స్పష్టత లేదు। ఉప ఎన్నికల్లో నల్లపరేటిపై పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారో అనేదానిపై కూడా క్లారిటీ కనపడటం లేదు। ఇక 2009 ఎన్నికలకు ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన కోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మళ్లీ కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారు। అయితే ఆయన పోటీ నామ మాత్రమే అంటున్నారు। సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ క్యాండిడేట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై గెలుపొందారు। నియోజకవర్గంలో పార్టీ పెంచుకున్నప్పటికీ కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత ఆయనపై పడుతుందేమో అన్న గుబులు కాంగ్రెస్ రెడ్డిలో కనిపిస్తోంది। కృష్ణపట్నం ఓడరేవు నిర్మాణంతో నియోజకవర్గంలో భారీ స్థాయిలో పరిశ్రమలు వెలసి ఉపాధి అవకాశాలు పెరిగినా దాన్ని ఆయన నియోజకవర్గ పరంగా సద్వినియోగం చేసుకోలేకపోవడం పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు ఆనం సోదరులను వ్యతిరేకిస్తూ వచ్చిన నేతలంతా వైసీపీలోకి క్యూ కట్టి ఆయన ఒంటరి చేయడం వంటివన్నీ ఆయనకు ప్రతికూల అంశాలే। దీంతో రానున్న ఎన్నికల సమయానికి ఈయన నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే। టీడీపీ తరపున సోమిరెడ్డి పోటీ చేసే విషయంలో సందిగ్ధత కొనసాగుతూ ఉంది। కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై ఆయన చేసిన పోరాటం పార్టీ మైలేజ్ కు ప్లస్ అయినట్లే కనిపిస్తున్నా ఆయన పోటీ విషయంపై మాత్రం స్పష్టత లేదు। ఇక కాంగ్రెస్ తరపున కాకాని గోవర్ధన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు। క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా కాకాని బరిలోకి దిగనుండడం కలిసొచ్చే అంశమే అయినా ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోవడం కొంతవరకు ప్రతికూల అంశంగా మారనుంది। స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం।